నమస్కారం మిత్రులారా, ఈరోజు మనం కార్బన్ మరియు దాని సమ్మేళనాల గురించి తెలుసుకుందాం. ముందుగా మనం కార్బన్ గురించి తెలుసుకుందాం. కార్బన్ ఒక అలోహం. ఇది ఆధునిక ఆవర్తన పట్టికలోని 14వ గ్రూపుకు చెందిన మూలకం. ఈ గ్రూప్లోని మూలకాలు వాటి బాహ్య కర్పరంలో 4 ఎలక్ట్రాన్లను కలిగి ఉంటాయి. దీని పరమాణు సంఖ్య 6. కార్బన్ ఎలక్ట్రాన్ విన్యాసం 1s2 2s2 2p2. కార్బన్ స్థిరత్వాన్ని కలిగి ఉండాలంటే బాహ్య కక్షలో అష్టకాన్ని కలిగి ఉండాలి, అంటే 10 ఎలక్ట్రాన్లను కలిగి ఉండాలి. C-4 అయాన్ లా ఉండాలి. కార్బన్ కు ఋణ విద్యుదాత్మకత తక్కువ. పైగా 6 ప్రోటాన్లు 10 ఎలక్ట్రాన్లను కక్షలో ఉంచలేవు, కనుక C-4 గా కార్బన్ ఉండటం చాలా కష్టం. కార్బన్ 4 ఎలక్ట్రాన్లను వదిలేసి C+4 గా మారి కూడా స్థిరత్వాన్ని పొందవచ్చు, కానీ సాధారణ పరిస్థితుల్లో అంత శక్తి లభించటం అసాధ్యం, కనుక C+4 ను తయారు చేయడం కూడా చాలా కష్టం. మరి కార్బన్ స్థిరత్వాన్ని ఎలా సాధిస్తుంది? కార్బన్ బాహ్య స్థాయిలోని 4 ఎలక్ట్రాన్లను ఇతర అణువులతో పంచుకోవడం ద్వారా చతుస్సంయోజకత సాధ్యమై స్థిరత్వాన్ని కలుగుతుంది. ఇప్పుడు మనం కార్బన్ ఏర్పరచుకునే బంధాల గురించి తెలుసుకుందాం. కార్బన్ వివిధ రకాల బంధాలను ఏర్పరచగలవు. ఉదాహరణకు, కార్బన్ తన చుట్టూ 4 ఏక సంయోజనీయ బంధాలను ఏర్పరచుతుంది. ఉదాహరణకు, మీథేన్ కార్బన్ టెట్రాక్లోరైడ్ CH2Cl2. కొన్ని కాంపౌండ్లలో కార్బన్ ఒక ద్విబంధం 2 ఏక బంధాలను కూడా ఏర్పరచగలుగుతుంది. ఉదాహరణకు ఎథిలీన్. మరియు కొన్ని కాంపౌండ్లలో కార్బన్ ఒక త్రిబంధం మరియు ఒక ఏకబంధాన్ని ఏర్పరుస్తుంది. ఉదాహరణకు ఎసిటిలీన్. ఇప్పుడు మనం ఎలక్ట్రాన్ ఉత్తేజం గురించి తెలుసుకుందాం. భూస్థాయిలో కార్బన్ 1s2 2s2 2p2 స్థితిలో ఉంటుంది. దీనిని 1s2 2s2 2px1 2py1 2pz0 అని కూడా అనవచ్చు. కార్బన్ ఉత్తేజ స్థితిలో ఉన్నట్లయితే దాని విన్యాసం 1s2 2s1 2px1 2py1 2pz1. సంయోజనీయ బంధ సిద్ధాంతం ప్రకారం కార్బన్ ఉత్తేజ స్థితిలో ఉన్నప్పుడు 4 ఒంటరి ఎలక్ట్రాన్లు ఉంటాయి. ఒక ఎలక్ట్రాన్ను ఉత్తేజపరచడానికి శక్తి కావాలి. మరి కార్బన్లో 2s నుంచి 2pకి ఎలక్ట్రాన్ ఉత్తేజితం అవ్వడానికి శక్తి ఎక్కడి నుంచి లభిస్తుంది? కార్బన్ ఇతర పరమాణువులతో కలిపి బంధాన్ని ఏర్పరచుకునేటప్పుడు అవసరమయ్యే శక్తిని బంధ శక్తి నుండి గ్రహిస్తుంది. ఆ బంధాన్ని ఏర్పరిచినప్పుడు విడుదలయ్యే శక్తినే కార్బన్ వినియోగించుకుంటుంది. 2s 2p ఆర్బిటాల మధ్య శక్తి భేదం చాలా స్వల్పం, కనుక ఎలక్ట్రాన్లు సులభంగా ఉత్తేజపడతాయి. ఇప్పుడు మనం సంకరీకరణ గురించి తెలుసుకుందాం. ఉత్తేజం చెందిన కార్బన్ పరమాణువులోని ఒక 2s ఆర్బిటల్ 3 2p ఆర్బిటల్లు ఒకదానితో ఒకటి పునరేకీకరణ చెంది 4 సర్వ సమానమైన ఆర్బిటాళ్లు ఏర్పడవచ్చు. వీటిని sp3 సంకర ఆర్బిటాళ్లు అని అంటారు. రెండవది sp2. కార్బన్ పరమాణువుకు చెందిన 2 ఏక సంయోజక బంధాలు ఒక ద్విబంధంతో ఏర్పడే సామర్థ్యం ఉంది. దానిని sp2 హైబ్రిడైజేషన్తో వివరించవచ్చు. ఉదాహరణకు ఎథిలీన్ CH2CH2. ఇథిలీన్ అణువు ఏర్పడేటప్పుడు ఉత్తేజ స్థితిలో ఉండే ప్రతి కార్బన్ పరమాణువులోని ఒక ఎస్ ఆర్బిటల్ 2 పి ఆర్బిటల్లు కలిసిపోయి sp2 సంకర ఆర్బిటాళ్లను ఏర్పరచును. సంకరం చెందకుండా ఒక పి ఆర్బిటల్ మిగిలి ఉంటుంది. అణువుల మధ్య 120 డిగ్రీల కోణం ఉంటుంది. ఒక ద్విబంధంలో ఒక సిగ్మా బాండ్ ఒక పై బాండ్ ఉంటాయి. మూడవది మరియు చివరిది ఎస్పీ హైబ్రిడైజేషన్. కార్బన్ పరమాణువుకు ఒక త్రిబంధం ఒక ఏక సంయోజక బంధం ఏర్పరిచే సామర్థ్యం ఉంది. దీనిని sp హైబ్రిడైజేషన్తో వివరించవచ్చు. ఉదాహరణకు
ఎసిటిలిన్ C2H2. ఎసిటిలిన్ అణువు ఏర్పడేటప్పుడు ఉత్తేజ స్థితిలో ఉండే ప్రతి కార్బన్ పరమాణువులో ఒక ఎస్ ఆర్బిటల్ ఒక పి ఆర్బిటల్ కలిసిపోయి ఒక ఎస్పి సంకర ఆర్బిటల్ ఏర్పడుతుంది. సంకరం చెందకుండా రెండు పి ఆర్బిటల్ ఉంటాయి. అణువుల మధ్య 180 డిగ్రీల కోణం ఉంటుంది. ఒక త్రిబంధంలో ఒక సిగ్మా రెండు పై బాండ్లు ఉంటాయి. ఇప్పుడు మనం కార్బన్ యొక్క రూపాంతరాల గురించి తెలుసుకుందాం. ఏదో ఒక మూలకం రెండు కన్నా ఎక్కువ భౌతిక రూపాలలో లభిస్తూ రసాయన ధర్మాలలో దాదాపు సారూప్యతను కలిగి ఉండి భౌతిక ధర్మాలలో విభేదించే ధర్మాన్ని రూపాంతరత అంటాము. ఆ విభిన్న రూపాలను రూపాంతరాలు అని అంటాము. కార్బన్ యొక్క రూపాంతరాలను ఆకారం ఆధారంగా రెండు రకాలుగా వర్గీకరించారు. అవి అస్ఫటిక రూపాలు, స్ఫటిక రూపాలు. ముందుగా మనం అస్ఫటిక రూపాల గురించి తెలుసుకుందాం. ఇవి పొడి పదార్థాలుగా ఉంటాయి. వీటికి ఉదాహరణలు బొగ్గు, కోక్, కలప చార్కోల్, జంతు చార్కోల్, నల్లని మసి, వాయు రూప కార్బన్, చక్కెర చార్కోల్, పెట్రోలియం కోక్ మొదలైనవి. ఇప్పుడు మనం రెండవదైన స్ఫటిక రూపాల గురించి తెలుసుకుందాం. కార్బన్ పరమాణువులు తమలో తాము వివిధ రకాల సంకీకరణ చెంది రసాయన ధర్మాలను ఏర్పరచుకోగలవు. కనుక వజ్రం, గ్రాఫైట్ వంటి విభిన్న నిర్మాణాలు తయారవుతాయి. స్ఫటిక రూపాలకు ఉదాహరణలు వజ్రం, గ్రాఫైట్, బక్మినిస్టర్ ఫుల్లరీనులు. ముందుగా మనం వజ్రాల గురించి తెలుసుకుందాం. వజ్రంలోని ప్రతి కార్బన్ అణువు sp3 సంకీకరణ చెంది ఉంటుంది. కనుక డైమండ్ చతుర్ముఖ ఆకారాన్ని కలిగి ఉంటుంది. వజ్రం భూమి మీద అత్యంత గట్టి పదార్థం. దానికి కారణం వజ్రంలో ఉండే కార్బన్ కార్బన్ బాండ్లు చాలా బలమైనవి. వాటిని విడదీయాలంటే చాలా ఎక్కువ మొత్తంలో శక్తి అవసరమవుతుంది. కనుక డైమండ్ చాలా బలమైన పదార్థం. ఇప్పుడు మనం గ్రాఫైట్ గురించి తెలుసుకుందాం. గ్రాఫైట్ 2D నిర్మాణం కల పొరలను కలిగి ఉంటుంది. ఈ పొరల మధ్య కార్బన్ కార్బన్ బాండ్లు ఉంటాయి. పొరల మధ్య ఉండే ఈ బంధాలు చాలా బలహీనంగా ఉంటాయి. అణువుల మధ్య త్రికోణీయ సమతల ఆవరణం ఉంటుంది. అణువులు sp2 సంకరీకరణ కలిగి ఉంటాయి. సంకరీకరణ చెందని పి ఆర్బిటాళ్ళు, అతిపాతం వలన ఏర్పడిన పై బంధాలు పొర అంతా విస్తరించి ఉంటాయి. కనుక గ్రాఫైట్ లో విద్యుత్ ప్రవహించగలుగుతుంది. పొరల మధ్య ఉండే బంధాలు బలహీనంగా ఉండటం వలన గ్రాఫైట్ ను లూబ్రికెంట్లుగాను పెన్సిల్ లెడ్లకు ఉపయోగిస్తారు. ఇప్పుడు మనం చివరగా బక్మినిస్టర్ ఫల్లరీన్ల గురించి తెలుసుకుందాం. బక్మినిస్టర్ ఫల్లరీన్లు C60 కాంపౌండ్లు. ఫల్లరీన్లలో కార్బన్ పరమాణువులు అమరికలో ఉండే వ్యత్యాసాల ఆధారంగా బోలుగా ఉండే గోళం, దీర్ఘవృత్తగణం లేదా నాళం వంటి నిర్మాణాల్ని కలిగి ఉంటాయి. గోళాకారంలో ఉన్న ఫల్లరీన్లను బక్మినిస్టర్ ఫుల్లరీన్లని, బకీ బాల్స్ అని అంటారు. సారాంశం. ఈ పాఠ్యభాగంలో మనం కార్బన్ యొక్క సమ్మేళనాలు, రూపాంతరాలు, బంధాల గురించి తెలుసుకున్నాం. వచ్చే పాఠ్యభాగంలో కార్బన్ గురించి మిగిలిన అంశాలను తెలుసుకుందాం. ప్రతి పాఠ్యభాగం లాగే ఈరోజు కూడా మనం ఒక రెండు ఆంగ్ల పదాల యొక్క తెలుగు అర్థాల గురించి తెలుసుకుందాం. మొదటిది క్రిప్టిక్, అంటే గుప్తమైన, మనం రహస్యాలను దాచి ఉంచే రకంగా ఉండే విషయాలని క్రిప్టిక్ అని అంటారు. రెండవది క్రిటికల్, అంటే క్లిష్టమైనది. ఇది ఎక్కువగా ఆరోగ్య పరిస్థితుల గురించి చెప్పడానికి వాడతారు. క్రిటికల్ అని ఒక వ్యక్తి ఆరోగ్య స్థితి గురించి మనం చెప్పామంటే అతని ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా, క్లిష్టంగా ఉందని అర్థం. ధన్యవాదాలు.